Hello friends, welcome to Telugu Law Students. AP Lawcet 2022 ki sambandhinchina results anedi raavadam aithe jarigindi. Chaala mandi chusukone untaru. Ela choodalo teliyani vallu ee video full ga chudandi. Alage description lo aithe ee links anedi icchestanu. Akkada click chesthe direct ga ee website loki aithe raavadam jarugutundi. So first entante meeku enni marks vachayi, alage ee year chadugutunnaru, enta rank vachindi, alage ivanni kuda meeru kinda comment cheyandi tappakunda. Tarvata next year batch evaraithe unnaro variki avanni telustayi anamata. కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి. సో ఇక్కడ రిజల్ట్స్ చూడాల్సిన వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే లాసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, ఒక నెంబర్ మిస్ అయినా సరే మీకు ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటికే నేను ఇద్దరు ముగ్గురి డౌన్లోడ్ చేసి వాళ్ళకి పంపడం జరిగింది, వాళ్ళకి ఇన్వాలిడ్ వచ్చింది, నాకు వ్యాలిడ్ అయింది. ఎందుకంటే మీరు మిస్ చేస్తున్నారనమాట నెంబర్స్. కాబట్టి నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేసి వ్యూ రిపోర్ట్ వ్యూ రిజల్ట్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ర్యాంక్ కూడా ఇక్కడే మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ లాసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే 5 ఇయర్సా 3 ఇయర్సా ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి. క్యాండిడేట్స్ నేము అలాగే ఫాదర్స్ నేమ్ కూడా చూసుకోండి. సో పార్టీ ఏలో ఎంత, పార్టీ బిలో ఎంత, పార్టీ సిలో ఎంత అనేది ఇక్కడ రిజల్ట్ అయితే ఇచ్చేయడం జరిగింది, టోటల్ ఇచ్చేయడం జరిగింది. సో ర్యాంక్ కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే చూసుకోండి. వీలైతే దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. సో మనకు ర్యాంక్ కార్డ్ ఇంపార్టెంట్ అండి. రిజల్ట్స్ తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ర్యాంక్ కార్డ్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో ర్యాంక్ కార్డ్ ఎలా చూడాలనేది మనం చూసినట్లయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనేసి ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవన్నీ కూడా వన్ నెంబర్ కూడా మిస్ అవ్వకుండా మళ్ళీ చూసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ర్యాంక్ కార్డ్ అనమాట. సో మనం కౌన్సిలింగ్కి సబ్మిట్ చేసేటప్పుడు ర్యాంక్ కార్డ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒక 2-3 కాపీస్ అయితే జిరాక్స్ తీసేసి పెట్టేసుకోండి, ప్రింట్అవుట్స్ తీసుకోండి. సో ఇక్కడ మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, అలాగే క్యాటగిరీ, స్టేట్ ర్యాంక్, అలాగే రీజియన్, అలాగే మార్క్స్ ఎన్ని వచ్చాయి, అలాగే క్వాలిఫైడా నాట్ అని చెప్పి రావడం అయితే జరిగింది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే అక్కడే మీకు రిజల్ట్స్ ఎక్కడైతే చూసారో అక్కడ నాట్ క్వాలిఫైడ్ అనేసి వచ్చేస్తుంది అనమాట. సో నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఏం చేయాలనేది మన వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసేయండి. బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. సో కింద చూసినట్లయితే క్వాలిఫయింగ్ మార్క్స్ 42, అలాగే దేర్ ఈజ్ నో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అనేసి ఉండడం జరిగిందనమాట. సో మీ ర్యాంకు, అలాగే మీ మార్క్స్, అలాగే మీ కేటగిరీ ఏదైతే ఉందో అది, సో ఇవన్నీ కూడా కింద మన కామెంట్ బాక్స్లో మీరు పెట్టేసినట్లయితే నేను చదువుతాను. అలాగే టాప్ ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. వీలైతే నా ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేయండి. వీలైతే మీ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఇది చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ కీప్ స్మైలింగ్. ఎవరు క్వాలిఫై అవ్వలేదనే బాధ అయితే పడకండి, నన్ను కన్సల్ట్ అవ్వండి, ఏదో ఒకటి మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.